Hi friends, welcome back to DVR Construction Planning. In today video, we are going to explain 200 square yards house plan on Mata. So, Ronan Dalagajal illu plan ni meeku explain cheyabothunnanu. Idu vachesi manaki 33 width, 52 length on Mata. So, 33 vedalpu 52 podu undi ee plot vachesi. Indulo endante manamu rendu floors design chestunnamu. Idu vachesi నార్త్ అంటే ఉత్తరం రోడ్ ఉందన్నమాట. ఇందులో మనకు గ్రౌండ్ ఫ్లోర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇది వచ్చేసి మనకు 2 ఫ్లోర్స్ అన్నమాట. ఇది మనము సెట్ బ్యాక్స్ అన్ని తీసేసుకొని ఓన్లీ ప్లింత్ ఏరియా వచ్చేసి మనకు 113 స్క్వేర్ యార్డ్స్లో వచ్చింది. టోటల్ వచ్చి స్క్వేర్ ఫీట్ కూడా మనకు 107 స్క్వేర్ ఫీట్లో మనకు ఈ ఇల్లు అనేది వచ్చింది. ధ్వజాయం లాగా తీసుకున్నాం, యాజ్ పర్ వాస్తు మనము ధ్వజాయానికి ఈ ఆయం అనేది తీసుకున్నాం అన్నమాట. నార్త్ కానీ మనము ధ్వజాయం అంటే ఈస్ట్ దానికి ఈస్ట్ మెయిన్ డోర్ పెడుతున్నాం కాబట్టి ధ్వజాయం తీసుకొని దీనికి మనం ప్లాన్ గీసాము. ఇది వచ్చేసి మనకు 3 డిగ్రీస్ -3 డిగ్రీస్ టిల్ట్ అయ్యింది, అంటే టువర్డ్స్ టు ఈస్ట్ తిరిగి ఉందన్నమాట మనకు ప్లాట్ వచ్చేసి. ఓకే, అయితే ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకేందంటే సెప్టిక్ ట్యాంక్ బోర్వెల్ ఇచ్చాము. సో అవుటర్ స్టియర్ కూడా వచ్చేసింది. అవుటర్ స్టియర్ వచ్చేసి మనకేందంటే ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్లో ప్రొవైడ్ చేసాము. సెట్ బ్యాక్స్ చూసుకుంటే మనకు సౌత్ వెస్ట్ 2 ఫీట్ ఇచ్చి నార్త్ ఏమో 4.5 ఫీట్ ఇచ్చాము. అలాగే స్టియర్ సైజ్ వచ్చేసి మనకి 6 ఫీట్ తీసుకున్నామంటే అప్ 3 ఫీట్ డౌన్ 3 ఫీట్. సో మనకు మెయిన్ గేట్ వచ్చేసింది. ఇందులో టోటల్గా 12 పిల్లర్స్కి మనం ప్లాన్ ప్రొవైడ్ చేసాము. ఓకే, ఇది మనకు గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే మనకేందంటే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి 2 బిహెచ్కే ప్లాన్ చేసాము. 2 బిహెచ్కే విత్ అటాచ్డ్ బాత్రూమ్స్, పూజ, లివింగ్ ఏరియా, కిచెన్, యూటిలిటీ, డ్రెస్సింగ్ ఏరియా ఇవన్నీ వచ్చేసాయి మనకి. కిచెన్ చూసుకుంటే కిచెన్ బ్యాక్ సైడ్ మనం యూటిలిటీ ఇచ్చాము, అది 3.5 ఫీట్ వైడ్ తోటి మనం యూటిలిటీ ఇచ్చాము ఇక్కడ. సో మనకు సౌత్ ఈస్ట్లో కిచెన్, సౌత్ వెస్ట్ మనకు మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి విత్ అటాచ్డ్ టాయిలెట్ 4 ఫీట్ × 7 ఫీట్ తోటి మనకు టాయిలెట్ వచ్చేసింది అందులో. ఆ టాయిలెట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కానీ మనకు మాస్టర్ బెడ్రూమ్స్ కానీ యాజ్ పర్ వాస్తుగా మనకి సౌత్ సౌత్ వెస్ట్ వెస్ట్ నార్త్ వెస్ట్లో మనకు బాత్రూమ్స్ వచ్చాయి. ఇవన్నీ బాత్రూమ్ అనేది చాలా మెయిన్లీ థింగ్ అన్నమాట. ఇంట్లో ఫస్ట్ బాత్రూమ్స్ ఇక్కడ మెయిన్ పొజిషన్స్ చూసుకొని ఎక్కడెక్కడ రావాలో అక్కడ పెట్టుకుంటేనే మనకు బెనిఫిట్స్ అన్నమాట. సో ఎక్కడ పడితే నార్త్ ఈస్ట్లో ఈస్ట్లో ఇలా పెట్టుకుంటే మనకు కొంచెం నెగిటివ్ ఎనర్జీస్ కానీ దాన్ని ఏమంటారు హెల్త్ పరంగా కానీ ఇట్లా మనకు లాసెస్ ఎక్కువ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇందులో వచ్చేసి మనకు ఈ 2 టాయిలెట్స్ కూడా మనకు గంధర్వ, మృగ, బ్రింగ్రాజు, అసుర ఇలాంటి పొజిషన్స్లో వచ్చాయి కాబట్టి మనము టాయిలెట్స్ ఈ టూ టాయిలెట్స్ కూడా మనము సేమ్ పొజిషన్లో పెట్టాము. అలాగే లివింగ్ చూసుకుంటే మనకు మిడిల్ పోర్షన్ మొత్తం లివింగ్ ఏరియా తీసుకున్నాము ఏదైతే ఉందో. సో ఇది వచ్చేసి మనకు 24 × 13 ఫీట్ పొడవులో 24 ఫీట్ వెడల్పులో ఉంది. మాస్టర్ బెడ్రూమ్ 11.5 × 13.5 వచ్చేసింది. అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే 11.5 × 12 ఫీట్ 2 ఇంచెస్ ఉంది. ఇది ఇలా పూజ వచ్చేసింది అంటే మనకు కిచెన్లో ప్రొవైడ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఫస్ట్ ప్లేస్ ప్రిఫరెన్స్ ఈస్ట్లో లేకపోతే నార్త్ ఈస్ట్లో తీసుకున్నాము. ఓకే ఓకే, ఇందులో ఏంటంటే మనం డ్రాయింగ్లో ఒక సపరేట్ ఇక్కడ మనకు డ్రాయింగ్లో ఒక కార్నర్కి ఈస్ట్ గోడకి మనకు పూజ తీసుకున్నాము. ఇది వచ్చేసి మనకు 5.5 × 3.5 ఫీట్ తోటి వచ్చేసింది డ్రాయింగ్ రూమ్లో. ఓకే, ఈస్ట్ మెయిన్ డోర్ ఇచ్చాము, నార్త్ మెయిన్ డోర్ ఇచ్చాము మనము. సో ఇదైతే ఏదైతే ఇందులో మనకు గ్రీన్ కలర్ కనబడుతుందో అది మనకు నాభిస్థానం అన్నమాట. మీకు అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఇందులో కూడా చెప్తున్నాను. నాభిస్థానం అంటే నథింగ్ బట్ బిల్డింగ్ యొక్క సెంటరు, బ్రహ్మస్థానం అంటే ప్లాట్ యొక్క సెంటర్ అన్నమాట.
సో ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఈ ఈ ఇదంతా మనము బాల్కనీ అన్నమాట, వరండా లాగా వదిలేసాము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నా ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే మీకు ఇలాంటి ప్లాన్స్ మరెన్నో కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9391539871. అలా కాదు, ఇంకా మీకు సంబంధించిన కొన్ని ఐడియా రావాలనుకుంటే కూడా నా ఎఫ్బి లింక్, ఇన్స్టాగ్రామ్ లింకు, నా యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా వీడియోస్ పోస్ట్ చేశాను. మీ ప్లాట్కి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ ఏమైనా ఉంటే ఒకసారి గో అండ్ చెక్ ఇట్ అప్. ఓకే ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.